హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మన ఇంట్లో చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి. హార్వెస్ట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి పూలతో హార్వెస్ట్ మొదలు పెడుతున్నాను అన్నమాట. మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఎర్లీ మార్నింగ్ కానీ హార్వెస్ట్లు చేస్తే కంపల్సరీ పువ్వులు ఆకుకూరలు అయితే హార్వెస్ట్లో ఉంటాయి. అదే ఈవినింగ్స్ చేస్తే మాత్రం ఇవి రెండూ మిస్ అవుతాం అన్నమాట. సో ఈవేళ అనుకోకుండా మార్నింగ్ హార్వెస్ట్ మొదలు పెట్టాను. సో అందుకని కొన్ని పువ్వులు కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ ఒక వంగ మొక్క ఉందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంటైనర్స్ ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో మొక్కలు పాడవకుండా అప్పటికప్పుడు ఎందులోనూ పెట్టేస్తూ ఉంటాం కదా. సో అలా గ్రో బ్యాగ్లో పెట్టాను, దానికి సరిగ్గా సరిపోలేదు. సో ఒక పక్కకి వంగిపోయినట్టు అయిపోతుంది వంగ మొక్క. అండ్ ఇవి వచ్చేసి ఆవాళ్ళు అండి. ఆవాళ్ళు కొన్ని మొక్కలు అక్కడక్కడ ఎందుకంటే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయని చెప్పి పెడుతూ ఉంటానన్నమాట. మంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ని వేసినట్లయితే మన గార్డెన్లో పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో పాలినేషన్ అనేది మనకు బాగా జరుగుతుంది. సో అలా వచ్చినాయి ఆవాలు కూడా, మనకి హార్వెస్ట్కి వచ్చినాయి. నెక్స్ట్ టైం చేసినప్పుడు అదే హార్వెస్ట్ చేస్తాను. అండ్ వంకాయలు అయితే హార్వెస్ట్ అయిపోయినాయండి. అండ్ తీగ చెమ్మకాయలు పెట్టాం కదా, అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. సో మెల్లిగా కూరగాయలన్నీ యాడ్ అవుతాయి అనుకోండి. అండ్ గన్నేరులు అండి, గన్నేరు పువ్వులు కానీ అన్నీ ఉన్నాయి మనకి. ఎప్పుడు ఇవేవి హార్వెస్ట్ చెయ్యం కదా. అండ్ ఇది వచ్చేసి బేర్ అండి, విత్తనాల కోసం ఉంచాను కదా. సో ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇది చేసి చాలా రోజులు అయిపోయిందండి వీడియో తీసి. ఆల్రెడీ విత్తనాలు కొంతమందికి షేర్ చేయడం కూడా అయిపోయింది. సో పోస్ట్ చేయడం లేట్ అనమాట, మధ్యలో కొంచెం హెల్త్ బాగోక అప్లోడ్ చేయలేదు. అండ్ పారిజాతాలు కోసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్లో వచ్చిందండి, ఒక బంతి ఒకే ఒక పువ్వు వచ్చింది. ఎండలకి మరి తట్టుకుంటుందో లేదో కూడా ఐడియా లేదు నాకు. ఇది కూడా చిక్కుడు పాదు కూడా అంతే, సీడ్స్ పడి వచ్చినాయి, సరిగా ఉంచాయి అన్నమాట. కంపోస్టింగ్ బిన్లో వచ్చింది అది. అండ్ కొన్ని శంఖ పువ్వులు ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. మన గార్డెన్లో ఒకవైపు అందంగా ఉంటుంది, అలాగే పూజకు కూడా పువ్వులు ఉంటాయండి. అక్కడక్కడ పూల మొక్కలు వేసుకుంటూ ఉంటాయి, అన్ని రకాలు కూడా. గార్డెన్ కూడా భలే కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బీన్స్ అండి, ఫ్రెంచ్ బీన్స్. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన సీడ్స్తో రెండు మొక్కలు వేసాను అన్నమాట. సో అవి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రొకలీ ఒకటి వస్తుంది, బట్ ఇంత హెల్దీగా అయితే రావట్లేదు. సో తీసేద్దాం అనుకుంటున్నాను. తీసేసి మిగిలిన ఆకుకూరలు ఏవో పెట్టేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అండ్ మన రేర్ వెరైటీస్ వెజిటబుల్స్లో ఇవాళ రెడ్ కలర్ బర్బాటి హార్వెస్ట్ చేస్తున్నాను. లాంగ్ బీన్స్ అండి, రెడ్ కలర్వి. సో బాగా వస్తున్నాయి అన్నమాట ఈ సీజన్లో. ఇవి వింటర్లో ఎందుకో లాస్ట్ టైం సరిగ్గా రాలేదు, కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి చక్కగా. ఒక హార్వెస్ట్ అయ్యేటప్పటికి కర్రీ అయిపోతుంది అన్నమాట మనం చక్కగా. ఇవి ఒక దాంట్లో పెట్టాము, ఒక 150 రూపీస్ టబ్లో ఒకటిని, ఇంకొక పెయింట్ బకెట్లో ఒకటి రెండు పెట్టాను. ఇప్పుడు బాగా వస్తున్నాయి, యాడ్ అవుతున్నాయి చక్కగా. సో అవి కూడా ఉంటే కొంచెం హార్వెస్ట్ చేసేస్తుంది. ఎన్ని వచ్చాయో చూసారా చక్కగా. అండ్ ఆ చెట్టు కూడా ఇంకా కొంచెం ఉన్నాయి. సో అవి కూడా మనం నెక్స్ట్ హార్వెస్ట్ అయితే చేద్దాం. ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందండి, ఇది కొంచెం ఒక 1 వీక్ లేట్గా వస్తున్నాయి అన్నమాట దానికంటే. ఈ రేర్ వెరైటీ పెంచడంలో పడిపోయి నార్మల్ బీన్స్ వేయడం మర్చిపోయాను అన్నమాట. సో నెక్స్ట్ పాట్స్ ఖాళీ ఉంటే చూసుకుని అవి వెయ్యాలి. అండ్ చిక్కుళ్ళు కూడా లాస్ట్ అయిపోయినాయండి, కొంచెం కొంచెం ఉన్నాయి అక్కడక్కడ, ఒకటి ఒకటి వస్తున్నాయి. సో అవి ఎలాగ కొంచెం ఒక పూట కూరకు సరిపోతున్నాయి అన్నమాట, కొంచెం కొంచెం చిక్కుడుకాయలు. అన్నీ ఒకేసారి తీసేస్తే అవ్వదని చెప్పి కొన్ని చిక్కుళ్ళు తీసేసాను. ఇంకొక 2 పాదులు ఉన్నాయన్నమాట, ఈ 2 పాదులు కూడా తీసేసి నెక్స్ట్ ఇంకో వెరైటీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. తీసేద్దామంటే ఇలా పోత అయితే వస్తుంది. సో ఎందుకు తీసేయడం అని చెప్పి 2 మొక్కలు ఉంచాను. కొంచెం మిగిలిన వాటిలో వేసిన బేర్ అవి అందుకున్న తర్వాత ఇవి తీస్తాను అనమాట, స్టెప్ బై స్టెప్ అలాగ. ఇవాళ అయితే మంచి హార్వెస్ట్లు వచ్చాయండి. చిక్కుళ్ళు అవి తగ్గినా సరే దొండకాయలు అవి కూడా బాగానే వచ్చినాయి. మధ్యలో కూడా కొన్నిసార్లు ఏంటంటే అవసరం ఉంటే హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాం అన్నమాట దొండ అవి. కొత్తగా పెట్టాను అన్నాను కదా, దొండ కొమ్మలు అయితే భలే ఉన్నాయి. కాయలు కూడా భలే ఫ్రెష్గా ఉంటున్నాయి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట కాయలు.
ఈ సమ్మర్ అంతా అయితే దొండకాయలు అయితే బాగానే వస్తాయండి, మంచి హార్వెస్ట్ వస్తాయి. టమాటోస్ అవి వేయాలి నెక్స్ట్, సమ్మర్ వెరైటీస్ అవి ఒకటి మర్చిపోతున్నాను. అండ్ మార్నింగ్ పూట వచ్చేసి కాకర అవి పువ్వులు ఉదయం పూట విడుస్తాయి అన్నమాట. మన బీర సొర ఇవన్నీ కూడా సాయంత్రం పూట విచ్చుకుంటే కాకర దోస ఈ జాతులన్నీ ఉదయం పూట పువ్వులు విడుస్తాయి. సో మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు అవి పాలినేషన్స్ అవి చేసుకుంటూ ఉంటాను అన్నమాట. మన మిర్చి కూడా కొన్ని ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ మన ఇవి బీన్స్ ఉన్నాయి కదా, ఈ బీన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవైతే కొంచెం ముదిరిపోయినాయి, కొంచెం బాయిల్ చేసుకుని తినేయటమే, గింజలు యూస్ చేసుకోవటమే, తొక్కులు అయితే పనికిరావట్లేదు. అంటే కొంచెం హార్డ్గా అనిపిస్తున్నాయి అన్నమాట, మరి రెగ్యులర్ బీన్స్ కంటే కూడా కొంచెం హార్డ్గా అనిపిస్తున్నాయి. అండ్ చెప్పాను కదా ఉదయం పూట హార్వెస్ట్ చేస్తే కంపల్సరీ ఆకుకూరలు కూడా కోస్తానని, అంటే వీడియోలో చూపిస్తాను, లేదంటే నార్మల్గా కోసుకుంటూ ఉంటాను. సో కొంచెం పాలకూర ఉంది, సో పాలకూర అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. అండ్ చుక్కకూర కూడా ఉందండి, చుక్కకూర కూడా కోస్తున్నాను కొంచెం. నేను ఎప్పుడు కుక్ చేసినా సరే రెండు కలిపి మిక్స్ చేసి కుక్ చేస్తాను అన్నమాట, ఎందుకంటే పాలకూరకి టేస్ట్ ఉండదు కదా. సో చుక్కకూర కొంచెం యాడ్ అయిందంటే పులుపు ఉంటుంది కూర. ఈ రెండు ఎప్పుడు కాంబినేషన్ కుక్ చేస్తాము, మిగిలినవి అయితే తోటకూర అవి సింగిల్గానే. అండ్ దీని తర్వాత సైట్లో హార్వెస్ట్ చేశానండి, అది మాత్రం ముందు పెట్టేశాను అన్నమాట వీడియో, ఎందుకంటే దీనికి కొంచెం వాయిస్ ఓవర్ అది ఇవ్వాలి, సో కొంచెం టైం దొరకలేదన్నమాట, అందుకని ఆ వీడియో ముందు పోస్ట్ చేసేసాను. ఇంకా ఇవన్నీ పచ్చిమిరపకాయలు అవి ఇప్పుడు యాడ్ అవుతున్నాయండి, స్లో స్లోగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇవి కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్తో పాటు వేసిన మొక్కలే, ఇంట్లో ఎండుమిర్చి నుంచి తీసిన విత్తనాలు అన్నమాట. ఇక్కడ మా బుల్లి ఉడత చూసారా, రోజు పువ్వులన్నీ కొరికేస్తూ ఉంటుంది, పళ్ళు కూడా దానిమ్మకాయలు కూడా ఇదే కొరికేస్తుంది రోజు. పోనీ ఏదో ఒక కాయ కొరికి అది తినిందంటే అర్థం ఉంది, అన్నీ తొక్కలు వెళ్ళేసి పాడు చేసి వెళ్ళిపోద్ది అన్నమాట. అండ్ ఇది కింద ఫ్లోర్లో మందారం అండి, చాలా పెద్ద పువ్వు వస్తుంది అన్నమాట, అరిచే అంత మందారం వస్తుంది. ఇవాళ కొంచెం బలం తగ్గిందేమో, చిన్నదయ్యింది కొంచెం. అండ్ చామంతులు అన్నీ కూడా ఇంకా అంటే లేట్గా తీసుకున్న మొక్కలన్నీ ఇప్పుడు పోతొస్తున్నాయి, ముందు ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయినాయి కదా. అండ్ కొన్ని జినియాలు కాస్మోస్ అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ చేశాను, సో అవన్నీ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. అదేంటో నేను సమ్మర్లోనే ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేస్తున్నాను వింటర్లో కంటే, వింటర్లో బంతి పువ్వులతోనే ఫిల్ అయిపోతున్నాయి చామంతులు బంతులతోనే, అప్పుడంత గుర్తుండట్లేదు ఇవన్నిటికి. మెయిన్ స్పేస్ సరిపోవట్లేదు టెర్రస్ మీద కదా. అండ్ ఇక్కడ కొన్ని బర్బటీలు ఉన్నాయండి, ఇది కూడా రేర్ వెరైటీ, మీటర్ బీన్స్ అంటారు వీటిని. నెక్స్ట్ మన రెగ్యులర్ వెరైటీ కూడా వేయాల్సిందే కంపల్సరీ, ఎందుకంటే పార్ట్స్ కొంచెమే ఉంటాయి కదా, కొత్త వెరైటీ ట్రై చేసేటప్పటికి రెగ్యులర్ వాటికి స్పేస్ ఉండదు అన్నమాట. సో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది వాలంటీర్గా వచ్చిన మిర్చి ప్లాంట్, ఈసారి అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయండి. ఈ జిన్యాలు అవి అయితే మంచి కలర్స్ అన్నీ మంచి చాలా బ్రైట్ కలర్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఆనపకాయ ఉంది, హార్వెస్ట్ చేసేద్దాము. అండ్ అలాగే చెర్రీ టమాటోస్ అండి, ఇంకా ఫైనల్గా కొంచెం ఉంటే హార్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఇంక ఈ మంత్తో అయిపోవచ్చు, మేబీ ఎండలు పెరుగుతున్న కొలిది ఇంకా రావనుకుంటున్నాను, చూద్దాం ఎన్ని రోజులు వస్తే ఎన్ని రోజులు హార్వెస్ట్ చేసుకోవడం. ఎక్కువ ఇవి సలాడ్స్లో వాటిలో యూస్ చేస్తారండి చెర్రీ టమాటోలు అయితే. అండ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కార్బంతి కూడా ఉన్నాయి. అండ్ ఒక బ్యాగ్లో వచ్చేసి కంపోస్టింగ్ చేస్తున్నాను అన్నమాట, ఒక గ్రో బ్యాగ్లో. సో ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి
డబుల్ కలర్ శంకు పుష్పాలండి. సో చాలా ట్రైల్స్ తర్వాత నా దగ్గరికి వచ్చింది అనమాట సీడ్. చాలా హ్యాపీగా అనిపించింది నేను చూస్తే. భలే ఉంటాయి ముద్దగా. ఎప్పుడు నాకు ఇందులో ఓన్లీ రెగ్యులర్ కలర్ ఒక్కటే ఉంటుంది అనుకునేదాన్ని. చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా. మన కార్న్ కూడా రెడీ అవుతుంది. సో ఇది కరెక్ట్ టైం చూసుకొని హార్వెస్ట్ చేయాలి. కానీ గింజలు అయితే రావని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అందులో దొండ మొక్క ఉంది, బలం సరిపోకపోవచ్చు. సో ఏదో ఆసుకొలిది వదిలేసాను అనమాట అంతే. సో ఫైనల్గా ఇదండి ఈవెల్ట్ హార్వెస్ట్ అయితే బాగానే వచ్చింది. ఇలా కొన్ని ఆకుకూరలు కూడా యాడ్ అయినాయి కదా, పువ్వులు ఆకుకూరలు కూడా. అండ్ అలాగే కొన్ని దొండకాయలు, కొన్ని వంకాయలు, అండ్ ఇవి వచ్చేటప్పటికి చిత్రాడ బీర మొక్కలు అనమాట. ఇలాగ కప్స్లో వేసుకొని అప్పుడు నాటుతూ ఉంటాను డైరెక్ట్గా కంటే, ఇలా అయితే వేసుకోవడం ఈజీ. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ అయితే. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.